డీసీసీబీలు పీఏసీఎస్లు పారదర్శకంగా రైతులకు సేవ చేయాలన్నారు సీఎస్ఎస్పీ సింగ్. ప్రాథమిక సహకార సంఘాలల్లో ఆర్థికపరమైన అవకతవకలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అట్లనే రైతుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు సీఎస్. కోఆపరేటివ్ క్రెడిట్ సంస్థల మీద సీఎస్ఎస్పీ సింగ్ అధ్యక్షతన సచివాలయంలో హైలెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాబార్డ్, వ్యవసాయ, పిఎస్సిఎస్ అధికారులు హాజరయ్యారు. పిఎస్సిఎస్లు, డిసిసిబిలకు అవసరమైన సిబ్బంది, రైతుల సమస్యల మీద మాట్లాడారు సీఎస్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉన్న రైతులకు రూపే కార్డులు తొందరగా ఇవ్వాలని ఆదేశించారు. పిఎస్సిఎస్ల కంప్యూటరీకరణతో పాటు కొత్త జిల్లాలు ఏర్పడినందున డిసిసిబిల విభజన పనులు తొందరగా చేయాలన్నారు సీఎస్. కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి 15,63,000 మంది రైతులకు 5,344 కోట్ల రూపాయల పంట రుణాలు ఇచ్చామన్నారు నాబార్డ్ అధికారులు. పిఎస్సిఎస్లు 375 కోట్ల డిపాజిట్లు సేకరించాయని, డిసిసిబిలు కూడా మంచిగా పనిచేస్తున్నాయని సీఎస్ చెప్పారు. రాష్ట్రంలోని పిఎస్సిఎస్లు అన్ని చోట్ల 15 అక్టోబర్ కల్లా కంప్యూటరీకరణ చేస్తామన్నారు. రాష్ట్రంలో 2,03,000 మంది రైతులకు రూపే కార్డులు ఇవ్వడం జరిగిందని, ఈ నెలల ఇంకింత స్పీడ్గా పనిచేస్తామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నోళ్లకు క్రాప్ ఇన్సూరెన్స్ కవరేజీ ఎక్కువ చేయాలని అధికారులకు సూచించారు సీఎస్.